ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పార్టీ హయాంలో నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. శనివారం నర్సాపూర్ ఎంపీపీ ఛాంబర్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కోట్లాది రూపాయలు అక్రమంగా గురైతుంటే నేను ఒక మహిళా కమిషన్ హోదాలో ఉండి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని మేము ధర్నా చేస్తామంటారు. చిక్కు అనిపించట్లే. ఈరోజు ప్రభుత్వ ఆస్తులు ఒక కొండ కడుతూ ఉంటే ధర్నాలు కడిగిపోతారు. మీరు మీ గుబ్బు కబ్జాలలో ఎంత వాటా ఉంది మీకు? మీ భూ కబ్జాలకు అంతే లేకుండా వస్తుంది. మీకు 600 మంది ఆడబిడ్డలు రోడ్డు మీద పడ్డారు తర్వాత ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ ఉండి నువ్వు టీఆర్ఎస్ నాయకురాలుగా వ్యవహరిస్తున్నావా లేకుంటే మహిళా కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నావా లేకుంటే నువ్వు ఏ విధంగా నువ్వు ఏ హోదాలు వస్తున్నావు? అరే మర్చిపోయినా మా తల్లి ఇప్పుడే మర్చిపోతే ఎట్లా? ఇట్లా నీకు కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టింది, కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష ఇచ్చింది. ఈరోజు నీకు నువ్వు అలాంటి దాన్ని ఈరోజు తర్వాత ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నీ స్థాయి దిగజారే విధంగా మాట్లాడుతున్నావు, నీ స్థాయి తగ్గించుకునే విధంగా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీలో ఏదో ఉందని మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే బలమైన నాయకుడు, కాంగ్రెస్ కార్యకర్తనే ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి అర్హుడు. నీకు ఆ రోజు సభ్యత్వం లేదు. నీకు ఆ రోజు సభ్యత్వం లేకుండా నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నువ్వు జీతకాలం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర కూడా మెట్ల కాడ కూర్చొని సేవ చేయాలా? నీకే పదవి లేకపోయినా ఇది వాస్తవం కాదా అని గుర్తు చేస్తుంది. అరే డిగ్రీ కాలేజ్ ఒక దగ్గర ఉండదు. అరే నేను స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. నీకు కస్తూర్బా పిల్లలు అన్నం ఏడుస్తున్నారు. మీరు పక్కకే ఉండే తర్వాత ఇక్కడ హాస్పిటల్ 75 పడకలు అయింది. ఈరోజు ఆడివా ఆఫీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, అంగన్వాడీస్ ఆఫీస్ లేదు, కోర్టుకు లేదని చెప్పేసి మీరే తర్వాత చెప్తారు. ఈరోజు ఏ ఆఫీస్ ఉన్నాయి మీ ఆయన? మీరు ఇద్దరి దగ్గరనే కదా ఆమె క్యాబినెట్ హోదా చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారంటే క్యాబినెట్ హోదాల కోసానికి ఆమె అంగు ఆర్భాటాల కోసానికి పోటీ పడుతున్నారు తప్ప నర్సాపూర్ విషయంలో వాళ్ళు చేసిన శూన్యం. మీరు చూస్తున్నారు కొన్ని ముఖ్యమైన వాగ్దానాలు ఎప్పుడైతే 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనేమి, దళితులకు 3 ఎకరాలు అయితేనేమి, మరియు పూర్తి రుణమాఫీ అయితేనేమి, ఇంకా చూస్తే నిరుద్యోగ వృత్తి అయితేనేమి, ఇలా చెప్పుకోకపోతే చాలా విషయాల్లో చాలా వాగ్దానాల్లో వాళ్ళు విఫలం చెందారు. మరి అంతేకాక కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా మనం చేపట్టడం జరిగింది. మరి వాళ్ళు నిత్యావసర వస్తువులు పెరగడంలో, మరి పెట్రోల్ డీజిల్ పెరగడం, గ్యాస్ పెరగడంలో ప్రతి దగ్గర కూడా వాళ్ళ ప్రభుత్వంలో విఫలమైంది. ఆర్థిక వ్యవస్థ మన నియోజకవర్గాన్ని చూసినట్లయితే ఇక్కడ కూడా గత 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలు కూడా మేము ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాల రూపంలో, నిరసన రూపంలో ఈ 3 సంవత్సరాల్లో 2018 ఎన్నికల తర్వాత మేము చేపట్టడం జరిగింది. అవన్నిటికీ కూడా మీ మీడియా మిత్రులే సాక్షులు. దళిత దండోరా ప్రోగ్రాం తీసుకున్నాం, మరి వరి ధాన్యాన్ని కొనుక్కునే కార్యక్రమం తీసుకున్నాం, రైతు చట్టాలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు తీసుకున్నాం. మరి దళిత బంధుని కూడా మేము దాన్ని వచ్చే వరకు మన మన నియోజకవర్గంలో కూడా కనీసం కొన్ని గ్రామాలకు వచ్చే విధంగా కూడా మేము పోరాటం చేయడం జరిగింది. కొన్ని ఈ కార్యక్రమం తప్ప అపోజిషన్ చంపేటువంటి పరిస్థితి చేయలేదు. నేటి రాజకీయాలలో ఏంటంటే అపోజిషన్ మొత్తం భూస్థాపితం చేయాలి, మమ్మల్ని అడిగే దిక్కుదారి చేయకుండా చేయాలంటని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. ఇటు రాష్ట్రం లోపల కానీ అటు నేషనల్ జాతీయంగా చూస్తే ఇక్కడ ఆ విధంగా ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఒకటే మేము అనుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ కాకుండా ఎవరైతే ఈ నీచ రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళ మీద ప్రజలలో గిసుకపోయి వాళ్ళ మీద రివర్షన్ తీసుకురావాలి వాళ్ళ మీద అని చెప్పి మా యొక్క పార్టీ యొక్క ఎజెండా ఉంది. ముఖ్యంగా నిన్న మొన్న మనం చూస్తున్నట్టుకుంటే అసలు ఏంది, ఇండైరెక్ట్ ఒకటి, డైరెక్ట్ ఒకటి, అటు కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళని వీళ్ళు తిట్టుడు, వీళ్ళని వాళ్ళని తిట్టుడు, మధ్యన వీళ్ళు రకంగా చేయడం, అన్ని లోపాయక ఒప్పందాలు పెట్టుకోవడం, ఈ విధంగా చెప్పుకుంటాం. ఆ విధంగానే ఉన్నాయని అక్కడనే పోతుంది పరిస్థితి. ఇన్సెన్స్ రావాలనుకున్నా సరే మళ్ళీ ఇద్దరు బై ఎలక్షన్స్ వస్తేనే ఆ విధంగా వస్తుంది. దుబ్బాక్ బై ఎలక్షన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మెదక్ జిల్లా మొత్తానికి పెన్షన్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ విధంగా లేదు. వాళ్ళు ఏమన్నంటే పెట్టడం, వాళ్ళకి ఏ విధంగా అయితే దాన్ని యూజ్ చేసుకోవాలి ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఏంటంటే మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం.